వెల్కమ్ టు పిఎం న్యూస్ తెలుగు. అట్లనే మన శ్రీధర్ నేను ఒక్క ప్రశ్నించే గొంతులు గెలిచినందుకు ఏం లేదు, గెలిచినందుకు నీకు కొంచెం గద్దరన్న ఆశీర్వాదంతో తెలంగాణ సమాజం ముందు ప్రశ్నించే గొంతుక ఉండాలనా లేదా, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుందన్న సందర్భంలో ప్రజల తరఫున నిలబడి పాలకులు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనప్పుడు ప్రజలకు జీవించే హక్కు లేకుండా కాల రాస్తున్నప్పుడు నిరుద్యోగ యువత నిరాశతోని ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు అభివృద్ధి ముసుగులో దళితుల గిరిజనుల భూములు గుంజుకుంటున్నప్పుడు మల్లన్న సాగర్ లాంటి ప్రాంతంలో ముంపు పేరు మీద గ్రామాలకు గ్రామాలను సరైన న్యాయం చేయకుండా తరలిస్తున్నప్పుడు ఇలాంటి ఎన్నో అంశాలను పేదల తరఫున ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కక్షగట్టి శాసనసభ ఎన్నికలలో అన్ని రకాల అక్రమాలకు దుర్మార్గాలకు పాల్పడి ఓడించి తమల్ని ప్రశ్నించే వాళ్ళే ముందొద్దు ఉండకుండా చేస్తామని పాలకులు విరవేకుతున్న సందర్భంలో భారతదేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో తెలంగాణ 33 జిల్లాల నలుమూలల ప్రజలు ఇక్కడున్నారు. దేశంలో ఉండే అన్ని భాషలు, ప్రాంతాలు, మతాలు, కులాలు ఇక్కడ నివసిస్తూ ఇదొక మినీ భారతదేశంగా పరిగణిస్తున్న ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం ద్వారా ప్రజలు ఏ వైపున ఉన్నారు, ప్రశ్నించే గొంతుకలను నులిమే పాలకుల వైపున ఉన్నారా, పేదోళ్ల తరఫున నిలబడి పేదల సమస్యల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ వైపున నిలబడ్డారా అని చెప్పి ఎవరి వైపున ఉన్నారు అని ప్రజల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. ఆనాడు ఎన్నికల సందర్భంగా ప్రక్రియ మొదలైన వెంబడే ప్రజాయుద్ధన ఒక గద్దరన్న దగ్గరకు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న సమకాలీన రాజకీయాలపై చర్చించడమే కాకుండా పేద ప్రజల పక్షాన గలం వినిపిస్తున్న గద్దరన్న భుజం దట్టే వారి అనుమతితో పేద ప్రజల దగ్గరికి వెళ్లడం జరిగింది. పేద ప్రజలందరూ ఆలోచన చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే, ప్రభుత్వం చేస్తున్న అట్లాంటి తప్పుడు విధానాలు ఏవీ పాటించలే, మీ ఇష్టం మీ దగ్గరకు వచ్చిన మీరే ఆలోచన చేయండి, మీరు తీర్పియండి, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉన్నది, పాలకులు దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు ప్రజలల్లే చైతన్యం రావాలి, ప్రజలు కదిలి నడుము బిగించాలి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లి దండం పెట్టినాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.